హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మను విత్ యూ ఛానల్. నేను మీ మను. ఫ్రెండ్స్, ఈరోజు తిరుచానూరులో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ వరదల కారణంగా కూలిపోవడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఆ బ్రిడ్జ్ మొత్తం మార్గం అనేది కట్ అయిపోయింది. అయితే ఆ బ్రిడ్జ్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ అధికారులు ఆ బ్రిడ్జిని కొంతమేర రెడీ చేశారు. సగం కూలిపోయిన బ్రిడ్జి ఇంకొక సగానికి ఏం చేశారంటే, ఇసుక మూట్లేసి మట్టి దానిపైన సమకూర్చి మొత్తం మార్గాన్ని అనేది వాళ్ళు సిద్ధం చేశారు. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అన్ని కూడా వెళ్ళడానికి మట్టి రోడ్ అనేది ప్రస్తుతానికి రెడీ చేశారు. ఫ్యూచర్ లో దీని బ్రిడ్జ్ మళ్ళీ నీట్ గా కడతారు. ప్రస్తుతానికైతే ఇలా రెడీ చేశారు, వాహనాల రాకపోకలకి ఇబ్బందిగా ఉండకూడదని. అయితే ఆ మార్గము కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అంటే వాహనాలు వెళ్తున్నప్పుడు అవి ఊగుతూ పడతా లేస్తూ వెళ్తున్నాయి. ఫ్రెండ్స్, చెప్పాలంటే మార్గం అయితే ఇక్కడ అవసరాన్ని బట్టి రెడీ అయింది. సో అది మనకు అవసరము. ఇక్కడ ఉన్న వాళ్ళకి తిరుచానూరు నుంచి ఆ తర్వాత వచ్చేటటువంటి పూడి తదితర ఊర్లకి వెళ్లే వాళ్లకు ఈ మార్గం అనేది సులువుగా ఉండడం కోసం ఈ బ్రిడ్జిని రెడీ చేశారు. సో మన అవసరానికి వాళ్ళు రెడీ చేశారు. సో అది ఇక్కడ మనం చూస్తున్నాము. చూడండి, బ్రిడ్జి మొత్తం కూడా ప్రస్తుతానికైతే వెళ్ళగలుగుతున్నాయి వాహనాలు. కాకపోతే స్లోగా కొంచెం వెయిట్ చేసి వెళ్ళాలి. ఒక వాహనం వచ్చిన తర్వాత, పెద్ద వాహనం అయితే అది వచ్చిన తర్వాత ఇంకో వాహనం వెళ్ళే పరిస్థితి. కొంచెం స్లోగా అయితే ఇక్కడ రాకపోకలు సాగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ కింద అంతా కూడా వాటరు. ఆ వాటర్ అంతా కూడా మొత్తము చూడండి, బ్రిడ్జ్ కింద ప్రస్తుతానికి వెళ్తున్నాయి. కొంతమేర తగ్గినా పూర్తిగా తగ్గలేదు. ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ విషయము, మీరు గమనించారనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, తిరుచానూరు ప్రజలకి ఈ బ్రిడ్జ్ ఇప్పుడు కొద్దిగా మేలుగా ఉంది. ఎందుకంటే వెళ్ళడానికి మార్గం అనేది ఏర్పడింది కాబట్టి. సో అలాగే ఈ బ్రిడ్జిని యూజ్ చేసుకునే వాళ్ళల్లో తన్నపల్లి వాసులు కూడా యూజ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే తన్నపల్లి బ్రిడ్జ్ కూలిపోయింది. ఇప్పుడు తన్నపల్లికి వెళ్ళాలంటే అక్కడ బ్రిడ్జ్ కూలిపోయింది. ఫ్రెండ్స్, అది మరొక వీడియోలో నేను మీకు అందిస్తాను. తన్నపల్లి బ్రిడ్జ్ కూడా మొత్తం కూలిపోయింది, కట్ అయిపోయింది. మధ్యలో మార్గం లేదు. అక్కడైతే ఇంకా రెడీ చేయలేదు. తన్నపల్లి వాసులు ఆ పక్కకు వెళ్ళాలంటే, వాహనాలు వెళ్ళాలంటే నడిచి వెళ్లే వాళ్ళు అయితే నీళ్ళల్లో కొంచెం నడుము లోతు నీళ్ళలోనే ఈదుకుంటూ వెళ్తున్నారు. అయితే వాహనాలు బండ్లు వెళ్ళాలంటే మాత్రం ఈ తిరుచానూరు బ్రిడ్జిని వాళ్ళు యూజ్ చేసుకుని పూడి మీదుగా వాళ్ళు తన్నపల్లికి చేరుకుంటున్నారు. ఫ్రెండ్స్, సో ఈ బ్రిడ్జ్ అయితే ఒక తిరుచానూరు వాసులకే కాకుండా తన్నపల్లి వాసులకి, తిరుపతి వాసులకి, అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాతావరణం అంతా కూడా గమనించండి, రాకపోకలు కొంచెం నెమ్మదిగా సాగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మను విత్ యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి.
ఫ్రెండ్స్ ఇక్కడ విషయాలన్నీ మీరు చూశారనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదములు థాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు థాంక్యూ అండ్ బై